2019 ఎన్నికల ఓటమి తరువాత సైకోలా వ్యవహరిస్తుంది మీరే అని చంద్రబాబు తీరుపై ఎమ్మెల్యే కంభాల జోగులు మీడియా సమావేశంలో మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో రాజం పరిసర ప్రాంతాల్లో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై తీవ్ర ఆరోపణలు చేయడాన్ని రాజం ఎమ్మెల్యే కంభాల జోగులు ఖండించారు. ఎమ్మెల్యే తన క్యాంప్ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడి చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవాన్ని చెప్పుకునే మీకు రాష్ట్ర ముఖ్యమంత్రిని సైకో అని సంబంధించడం పద్ధతేనా అని చంద్రబాబుని సూటిగా ప్రశ్నించారు. 2014 నుంచి 2019 వరకు పరిపాలించింది మీరే కదా, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టింది మీరు కాదా అని ఎమ్మెల్యే ఆరోపించారు. నీరు చెట్టు పథకం కింద ప్రజల సొమ్ము దోచుకున్న మీకు ప్రజా సంక్షేమమే జయంగా పనిచేస్తున్న వైఎస్ జగన్ను విమర్శించే హక్కు లేదని అన్నారు. రేపు పూర్తిగా వెళ్ళి ఒక్క సీటు కూడా రాదు. ప్రతిపక్ష హోదా ఉన్నది ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి ఈరోజు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, ఈరోజు మాకు మంచి పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి కావాలి. అలాగే మహిళల కోసం దిశ చట్టం పెట్టారు. ఎక్కడ ఆ దిశ యాప్ చూసుకుని సెల్ ఫోన్ లాగా 5 సార్లు కదిలిస్తే వెంటనే వాళ్ళు ఆదుకునే ఇది ఈరోజు అసిస్తుంది. కాబట్టి అన్ని వర్గాలు ఆదుకొని పార్టీలు ఖచ్చితంగా ఆయన ఇస్తున్న సంక్షేమ పథకాలు ఒక మంచి పరిపాలన జరుగుతుంటే ఈ విధంగా ఆయన అందం ఎంతో బాధాకరంగా ఉంది. ప్రజలు ఆయన క్షమించరు. ఇంకా ఇన్నాళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు, పార్టీ సిద్ధస్తున్నాడు. ఎప్పటికైనా లాస్ట్లో ఎందుకు ప్రజలు అసహించుకున్నట్టు ఆయన మాట్లాడుతుంటే అన్ని వర్గాల వారు చివరికి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఎవరు కూడా అతన్ని అసహించుకునే పరిస్థితి రోజు రావడం పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఏదో రాజం అయిపోయి మరి మాట్లాడుతూ బీసీలకు ఏం జరిగింది, మరి బస్ వచ్చిందా, ఏం చేశాడు రఘు ప్రసాద్ గారు, ఏం చేశాడు అక్కడ ముఖ్యమంత్రిని తిరుగుతూ సిద్ధిరెడ్డి రామచంద్ర రెడ్డిని అలాగే వరవి సుబ్బారెడ్డి మాట్లాడడం, వీళ్ళందరూ కూడా ఒక మంచి పరిపాలన జరుగుతుంది, ఒక డిసిప్లైన్ పరిపాలన జరుగుతుంది. వీళ్ళందరూ కూడా పార్టీకి ఒక వెన్నుమొగ్గా కాసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి పరిపాలన కావాలి. ఈ ప్రాంతానికి ముఖ్యంగా ఉత్తరాంధ్రకి రాజధాని ఇస్తున్నా అంటారు. మరి ఆనాడు ఒక హైదరాబాద్ని అభివృద్ధి చేసి పూర్తిగా మనల్ని వదులుకొని మీద వచ్చాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించిపోయింది. అలాంటిది ఈరోజు మనకి సెక్రటరీ ఇక్కడ విశాఖపట్నం పెడతామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని విమర్శిస్తున్నారు. ఎందుకంటే సెక్రటరీ పెట్టడానికి మనకు ఎక్కువ డబ్బు వచ్చాము, ఒక మెరుగులు తిట్టే సరిపోదు, మనకు కావాల్సినంత ప్రభుత్వ ల్యాండ్ ఉంది, బిల్డింగ్లు ఉన్నాయి, మరి అంత అభివృద్ధి జరిగిపోయి ఉంది, కొత్తగా ఏం చేయనవసరం లేదు. మరి మంచి రోడ్లు ఉన్నాయి, మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, మరి అన్నీ కూడా అభివృద్ధి చెందుంది. కాబట్టి మరి సున్నా లేసి మెరుగులు చెప్తే ఎలా చేస్తారో ఆ విధంగా చేయడం తప్ప అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ మనం ఏర్పాటు చేయవచ్చు. అలాగే రాయలసీమ కర్నూలు, కర్నూలులో మనం ఇలా కోర్టుల కోసం అక్కడ ఏర్పాటు చేసి హైకోర్టు, మరి అది కూడా మంచి విషయమే కదా. మరి అమరావతిలో చట్టసభ జరుగుతుంది, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఎందుకంటే మనం అనిపించాం ఆనాడు ఉమ్మడి రాష్ట్రం మద్రాసులో ఉండేటప్పుడు మరి అంత నష్టపోయాం, అతను హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ విడిపోయింది. రేపు అదే పరిస్థితి మనం అమరావతిలో మొత్తం డెవలప్మెంట్ చేసుకొని మిగతా మన ప్రాంతాలకు ఎంగదలుగా ఇప్పటికే మనం వెనుకబడి ఉన్నాం. మన ప్రాంతం మన ప్రాంత ప్రజలందరూ కూడా బాగుపడతారు, ఆ ప్రాంత ప్రజలు బాగుపడతారు, విజయవాడ ప్రాంతాలు బాగుపడతారు, అన్ని వర్గాలు బాగుపడి ఆలోచన చేస్తుంటే మరి దానికి ఏమొచ్చినా 3 రాజధానులు ఎందుకు, ఒకే రాజధాని ఉండాలని చెప్పడం, అవినీతి కోసం మీరు మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అవినీతి లేదు కాబట్టి ఈరోజు మా ముఖ్యమంత్రి నుంచి మా మంత్రుల నుంచి మా ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ నాయకులు కానీ మేమెవరో అవినీతి చేయలేదు కాబట్టి నేరుగా ప్రజల జోబులోకి ప్రజల చేతుల్లోకి ప్రజల బ్యాంకుల్లోకి డబ్బులు పడుతున్నాయి. ఈరోజు అవినీతి లేదని ఎవరైనా ఆరోపణ చేయడానికి ముందుకు ఎవరైనా రావాలంటే చెప్పండి. ముఖ్యమంత్రిపై నిన్న ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజధాని వేదంలో రాజధానిలో బయటలో మాట్లాడారు. ఈరోజు కూడా మరి ఇందు చుట్టూ సంస్కృతి మాట్లాడే విషయం అందరికీ తెలుసుకుంటుంది. నిన్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడని చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే 175 సీట్లకి 150 సీట్లు తెలుసుకుంది,
అలాగే ఎంపీ సీట్లు 25 సీట్లు తీసుకుని ప్రజాబంధు పొందిన నాయకులు ఈరోజు అంతే కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 సంవత్సరాల తర్వాత జరిగిన ఎలక్షన్స్లో ఇటు మేయర్స్ కానీ కార్పొరేషన్ అదేవిధంగా మున్సిపాలిటీలు కానీ జిల్లా పరిషత్తు సర్పంచులు డిప్యూటీసీలు మొత్తం 95% పైనే తెలుసుకోవడం జరిగింది. అంటే ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఫెయిల్ అవ్వలేదు. ఎలక్షన్లో మళ్ళీ వచ్చేసరికి అన్నీ కూడా తెలుసుకోవడం అంటే ప్రజాభిమానం పొందారు కదా. ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఆయన చేస్తున్న సుపరిపాలన ప్రజలు ఆదరిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం నాయకుడు మరి అలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం విడిపోవడానికి కారకుడు. ఎందుకంటే సమైక్య పోరాటానికి మా పార్టీ పోరాటం చేసింది సమైక్య ఆంధ్ర కోసం. కానీ తెలుగుదేశం వాళ్ళు ఆనాడు ఈయన వాళ్ళకి సపోర్ట్ చేశారు. తెలంగాణ ఆంధ్ర రెండు కళ్ళని చెప్పడం జరిగింది. దాని ఫలితం మనం 100,000 కోట్లతో హైదరాబాద్ని నిర్మించి అక్కడవన్నీ కూడా మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్నీ విడిచిపోయి విడుచుకొని రావాల్సి వచ్చింది. ముఖ్యంగా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు మనం అక్కడే ఉండొచ్చు. ఈయన ఓటుకి నోటుకి దొరికిపోయి భయపడి ముందుగానే ఒక 2-3 సంవత్సరాల్లోనే అంత సిక్కడం జరిగింది. ఏం జరిగింది? తాత్కాలికమైన ఒక భవనాలు, ఎటువంటి సౌకర్యం సరిపోయిన భవనాలు, అసెంబ్లీ కానీ అదేవిధంగా సెక్రటరీ కానీ యావాత్రం కూడా నాయకులకి ప్రజలకి ఎటువంటి సౌకర్యం లేని పరిస్థితుల్లో ఆయన నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణంలోనే ఎంతమంది మంత్రులు ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడు కానీ రాష్ట్రం విడిపోయినప్పుడు కానీ ఈరోజు బీసీలకి ఎక్కువ మంది మంత్రిపాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఎస్సీలకి 5 మంత్రిపాలు ఇచ్చారు. ఒక ఎస్టీలు మంత్రిని ఇచ్చారు. ఈయనైతే ఎస్టీలు మంత్రిపాలనే ఇవ్వలేదు. ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం కూడా ఇవ్వడం జరిగింది బీసీలకు, అదే విధంగా ఎస్సీలకి ఎస్టీలు. కాబట్టి ఏం మాట్లాడుతున్నాడు, ఏం పరిపాలన జరుగుతుంది ఈరోజు? ఈరోజు గ్రామాలు చూస్తుంటే గ్రామాల స్వరూపమే మారిపోయాయి. సచివాలయాలు కానీ ఆర్బీఐలు కానీ కలెక్టర్ ఈరోజు అన్నీ కూడా నిర్మాణం అయిపోయి ఎన్నో మేము ఈరోజు ఓపెన్ చేశాం. ఒక డాక్టర్ కానీ ఒక నర్సు కానీ ఉండే అవకాశాలు సౌకర్యాలు కలిగింది. మన సచివాలయ బిల్డింగ్లో ఇంతవరకు చూస్తుంటే ఎక్కడ చూసినా సరే మండలాల్లో పూర్వం కట్టిన బిల్డింగ్లు అయితే మండల స్థాయిలో ఒక ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ లేదు. ఈరోజు గ్రామాల్లో చూస్తుంటే ఒక ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ సకల సౌకర్యాలు మరి అన్ని టైల్స్ వేసి చక్కరమైన అందంగా తయారు చేయాలి. గాంధీజీ కలగన్న స్వరాజ్యాన్ని ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామాల్లో ఏర్పాటు చేశారు. మరి అదేవిధంగా వాలంటీర్ ఉద్యోగ వ్యవస్థ, మరి సచివాలయ ఉద్యోగ వ్యవస్థ, మరి గ్రామాల్లోనే అన్ని జరిగేటట్టుగా ఈ విధంగా విధానం చేస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం హెల్త్ డిపార్ట్మెంట్లో ఎన్నో వేల ఉద్యోగాలు చేయడం జరిగింది. టోటల్గా చూస్తుంటే 5 లక్షల పైగా ఈరోజు ఈయన వచ్చిన ఉద్యోగం చేశారు ముఖ్యమంత్రి గారు. అంతేకాకుండా కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్లో భారతదేశ చరిత్రలో ఎవరూ చేయనంత విధంగా మరి వ్యాక్సిన్లు కానీ మరి అలాగే వాళ్ళు ఆదుకోవడానికి మంచి భోజనాలు హాస్పిటల్లు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఈరోజు అందరినీ ఆదుకోవడం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నష్టం జరగకుండా కాపాడిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి హాస్పిటల్ కూడా నాలుగు స్కూల్తో బాగు చేశారు. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ రంగం కానీ విద్య కానీ వైద్యం కానీ అలాగే పేద బడు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు ఆకలితో ఈరోజు ఎంతోమంది ఉంటారు కాబట్టి ఆకలితో నా ప్రజలు ఉండకూడదు కాబట్టి అందరికీ ప్రతి ఇంటికి చూసినా సరే 5 లక్షలు 6 లక్షలు ఈరోజు మేము కనపడడానికి మన ప్రభుత్వ కార్యక్రమం చేస్తే కనీసం 50,000 60,000 నుంచి 6-7 లక్షలు కూడా ఉన్నాం మేము చూస్తున్నాం. ఈరోజు మేము గడపడం మన ప్రభుత్వం కార్యక్రమం చేస్తే ప్రజలు ఎంతో సంతోషంగా మమ్మల్ని ఆదరిస్తూ
గౌరవిస్తూ ఎంతో ఘనంగా వారి ప్రతి వచ్చి ఆదరణ పొందుతున్నారంటే మరి కాదా వేడమ వారికి మంచి పశుభర్తలు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రానికి ఇంకా బాధాకరం. ఒక మంచి పరిపాలన చేస్తున్నప్పుడు సపోర్ట్ చేయాలి తప్ప మాకు ఏమి దొరకట్లేదు, ఏం చేయాలో దొరకట్లేదు. ఎందుకంటే ఆయన 2004 గవర్నమెంట్ లేదు, 2009 గవర్నమెంట్ లేదు, మరి 2014 రాష్ట్రం విడిపోయేసరికి నన్ను ఒకసారి నమ్మండి అన్నాడు. అంటే ఆ రెండుసార్లు కూడా ప్రజలు అతను నమ్మలేదు. నమ్మండి అని చెప్తే అప్రాస్తం వచ్చింది. కాబట్టి ఇతను ఏదో మేధావర్గం అనుకుని ఎవరేదో అతను పెద్దవాడు వయసు ఉంది కాబట్టి అనుభవం ఉంది కాబట్టి ఇతని రాష్ట్రానికి ఏదో చేస్తారని మరి మేధావర్గం విద్యార్థులు కొంతమంది ప్రజలు అతను నమ్మి ముఖ్యమంత్రి చేస్తే నెట్టేట ఉంచాడు. లాస్ట్లో పసుపు కొంకాలు అంటున్నారు, ప్రజలు నమ్మలేదు. మరి ఎలక్షన్ ముందు పసుపు కొంకాలని చెప్పేసి నేనేం ఇస్తానని ప్రజలు నమ్మలేదు. ఈ రాష్ట్రానికి నీకు ఒక అవకాశం ఇచ్చాం, నువ్వేమీ చేయలేదు కాబట్టి నిన్ను మేము నమ్మమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి మరి 175 సీట్లు ఇస్తే ఈరోజు ఇక్కడ ఏం చేయాలా ఎలా చేయాలని ఇతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా చేయడం చాలా బాధాకరం. మరి శాంతి భద్రత కోసం చెప్తే చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు పార్టీలకు అతీతంగా ఇస్తున్న పథకాలు కానీ అంతేకాకుండా ఎవరైనా తప్పు చేస్తే మరి అది వైఎస్ఆర్ పార్టీ అయినా సరే అతన్ని కేసు కట్టుకోవడం జరుగుతుంది. పలాసలో ఒక ఎస్ఐ తప్పు చేస్తే ఆయన మీద కేసు కూడా పెట్టారు, సస్పెండ్ చేస్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో శాంతి భద్రత కోసం ఏం మాట్లాడమా, ఈరోజు ప్రశాంతంగా ఉంది, ఎక్కడ చూసినా తగువులు లేవు, గొడవలు లేవు, ఆకలి చావులు లేవు, ఈరోజు ఆత్మహత్యలు లేవు. అంటే ప్రజలు ఇవన్న నేతలను చాలామంది చంపేవారు, నేతలను కూడా నేతలు నేస్తూ మరి రైతులు ఆదుకుంటున్నారు. ప్రజలు సక్రమంగా ఈ పంట ఈ పరిపాలనలో వర్షాలు బాగా పడ్డాయి, ఈరోజు మంచి పంటలు పడ్డాయి, విత్తనాలు కూడా సక్రమంగా ఆనాడు ఆయన ప్రభుత్వం అయితే విత్తనాల కోసం కొట్టుకొని ఎంతమంది చచ్చిపోయేవారు. రికమెండేషన్ వచ్చే నాయకులు ఈరోజు విత్తనాలు పంపిణీ ఎటువంటి మరి ఇబ్బంది లేకుండా అందరికీ విత్తనాలు అందడం కానీ అలాగే ఎరువులు అందడం కానీ అదేవిధంగా ఈరోజు సక్రమంగా పంటలు పండాయి, ధాన్యం కొనుగోలు సక్రమంగా జరుగుతున్నాయి. ఈరోజు రైతులు సంతోషంగా ఉన్నారు. మరి ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉండాలని, రైతు బాగుండాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తున్న మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆయన మాట్లాడు సైకో అందం. మరి అలా చెల్లెలు తీశాడని మా తల్లిదండ్రులు తీశాడని అవే మాటలు. మరి అక్కడ హత్య జరిగితే అది ఆ హత్య జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నారిని చంపుతారు ఆ పరిస్థితిగా మాట్లాడు అలాంటి మాటలు చెప్పడం కానీ ఆ తల్లి చెల్లికి ఎంతో గౌరవం. మన విజయమ్మ గారు తెలంగాణలో అలాగే మీడియా అడిగారు ఆ రాష్ట్రంలో ఏ పార్టీ వస్తుంది, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ వస్తుంది మాట అడిగితే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు తాకలేరని చెప్పారు. మరి ఆ కుటుంబం ఇప్పుడు సంతోషంగా కలిసి ఉంటే మరి వీళ్ళెందుకు ఆలోచన వీళ్ళకి ఏం మాట్లాడడం లేదు కాబట్టి ఏదో మాట్లాడటం ముందు ఏదో ఫౌండేషన్ స్టోన్ వేసేసి ఎలక్షన్ ముందు ఏదో కొబ్బరికాయలు కొట్టేసి ఎన్నో చేశారు. ప్రజలు నమ్మలేదు కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణమైన మరి మద్దతు ఇచ్చి ఈరోజు ఆయన అందరూ కూడా ఆదరిస్తున్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆరోగ్యం ఉండాలని పూజలు చేస్తున్నారు. ఆయన ఇంకా 35 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని వారి తండ్రి గారు ఏ విధంగా పరిపాలన చేశారు దివంగత రాజశేఖర రెడ్డి గారు వారు ఆనాడు ఎన్టీ రామారావు గారు 2 రూపాయలు కిలో బియ్యం పెడితే మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దాన్ని 5 రూపాయలు 5 రూపాయలు చేశారు. మళ్ళా రాజశేఖర రెడ్డి గారు దాన్ని 2 రూపాయలు చేశారు కిలో బియ్యాన్ని. కాబట్టి మీరు మాట్లాడతారా దేనికోసమైనా సరే, ఎక్కడికి వచ్చారు ఎప్పుడైనా మేము చెప్తాం, ఇక ముందు ఎప్పుడు మాట్లాడదానే మేము మొత్తం ఆడగలము. ఎక్కడ మాట్లాడినా సరే ఎవరు మాట్లాడినా సరే మా దమ్ముంటే రావాలని తెలియజేస్తూ ముఖ్యతో ముగిస్తుంది అందరికీ నమస్కారం.